Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటి రాధాకు చంద్రబాబు బంపర్ ఆఫర్. వంగవీటి రంగ తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధ ఎందుకనో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధ అదే చివరిసారి కూడా కావడం విశేషం. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరి 2014 ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేయడానికి రాధాకు అవకాశం దక్కలేదు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా రాధాకు మొండిచేయి ఎదురైంది. టీడీపీలో టికెట్ దక్కుతుందని గంపడాసలు పెట్టుకున్న వంగవీటి రాధాకు నిరాశ ఎదురైంది. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో రాధకు టికెట్ కేటాయిస్తారని ఆయన అనుచరులు భావించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలలో రాధను పక్కన పెట్టి వేరే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. రాధకు మరోసారి మొండి చేయి ఎదురైంది. దీంతో ఆయన టీడీపీని వీడుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన టీడీపీలోనే ఉంటూ కూటమి నేతల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. కాపులు అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గాలలో వంగవీటి రాధ ప్రభావం అధికంగా కనిపించింది. వంగవీటి రాధ తండ్రి వంగవీటి రంగను కాపులు తమ దైవంగా కొలుస్తారు. దీంతో కాపు ఓట్లను కూటమి వైపు మలచడంలో వంగవీటి రాధ ఎన్నికల ప్రచారం బాగా ఉపయోగపడింది. అయితే కూటమి విజయం సాధించిన తరువాత వంగవీటి రాధ ఊసే ఎత్తడం లేదు. ఇటు రాధ కూడా బయటకు వచ్చి పెద్దగా హడావిడి చేసింది లేదు. అయితే వంగవీటి రాధకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసి యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం శాసనమండలిలో 4 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 1 రాధకు కేటాయించి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అందుకే తొలుత 25 మందితో మంత్రివర్గాన్ని భర్తీ చేయాలని భావించినప్పటికీ రాధ కోసం ఆ మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఉంచారని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీసీలకు 2 మంత్రి పదవులు ఇచ్చారు. కాపుల కోటాలో ఇవ్వాలంటే ఖచ్చితంగా రాధకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.